గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సత్యనారాయణ గౌడ్ విమర్శలు చేశారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించిన భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని 4000 మంది రిటైర్డ్ సర్వీస్ ఉద్యోగుల పొట్టుకుట్టిందని భాగ్యనగర్ ఎన్షిఓ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. 2008లో షేర్లింగంపల్లి మండలం గోపన్నపల్లిలోని సర్వే నంబర్ 36-37లలో 189 ఎకరాల 11 గుంటల స్థలాన్ని ఉద్యోగుల ఇండ్లకు స్థలాల కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిందని సత్యనారాయణ గౌడ్ తెలిపారు. అయితే ఈ స్థలాన్ని గత కేసీఆర్ ప్రభుత్వం 2014లో తిరిగి స్వాధీనం చేసుకుందని విమర్శించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, సొసైటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ కోరారు. ఇటీవల కొంతమంది ఉద్యోగులు తమ సొసైటీపై ఆరోపణలు చేస్తున్నారని, సొసైటీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, ఈ అంశంపై తాను ఏ విచారణకైనా సిద్ధమని సత్యనారాయణ గౌడ్ స్పష్టం చేశారు. 4000 మంది పెన్షనర్స్ సర్వీస్ ఉద్యోగులు తనకి రిక్వెస్ట్ చేస్తాం సార్. మీకు గత ప్రభుత్వం ల్యాండ్ రిజ్యూమ్ చేసుకుంది, ఉద్యోగులను సంకలు పెట్టుకుని ఒత్తిడకూడని ప్రేమ అనుకున్నాం, కానీ అది మోసపోతుంది అనుకోలేదు. మరి ఆ ప్రభుత్వం తీసుకుని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పుడు కూడా లీగల్గా అది రాదని తెలిసి మరి ఆ ప్రభుత్వం మాకు ఇవ్వాల రేపని మోసం చేసింది. మరి గతంలో ఈ ల్యాండ్ ఏదైతే ఉందో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి నుండి శంకుస్థాపన చేసాడు. మరి ఈరోజు ఈ కొత్త ప్రభుత్వాన్ని ఏరి కోరి ఇష్టంగా తీసుకున్న ప్రభుత్వం ఇది. ముఖ్యమంత్రిగా కోరే విశ్వాసం నమ్మకం మాకుంది. ఈ మంత్లో నెక్స్ట్ మంత్లో జేఎస్ నుంచి పిలిచే అవకాశం ఉన్నాయి కాబట్టి జేఎస్లో కూడా సెకండ్ లిస్టులో పెట్టారు మాది. అంటే జేఎస్ 114 సంఘాలు ఉండేటువంటి జేఎస్లో కూడా అన్ని సంఘాలు ఒప్పుకొని ఈ సంఘ ఈ సొసైటీకి అన్యాయం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి దృష్టి తీసుకోవాలని రెండో నెంబర్ ఐటమ్ నెంబర్ పెట్టి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి అమలు రిక్వెస్ట్ చేసుకోవాలి సార్. మేము చాలామంది చనిపోయిన ఉద్యోగులు ఉన్నారు కాబట్టి ఈ నెల నెక్స్ట్ మంత్ పిలుస్తారు, తప్పకుండా మేము విత్డ్రా చేసుకుంటే 4000 మంది అక్కడ ఇల్లు కట్టుకుంటారు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఆల్రెడీ 140 ఎకరాలు ఏదో ఉందో అది లేఅవుట్, అప్రూవల్ లేఅవుట్. అది అప్పుడు గతంలో 18 కోట్లు కట్టినాము, 18 కోట్లు డెవలప్ చేసిన ల్యాండ్ అది. దీన్ని విస్తే దృష్టిలో పెట్టుకొని మా ఉద్యోగులు అంటే మీరంటే మేము ఉద్యోగులను ఏ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం పనిచేస్తాం, కానీ గత ప్రభుత్వంలో భయపడి పనిచేసినాము, ఈ ప్రభుత్వం ఇష్టపడి కష్టపడి పనిచేస్తామని